కూడా మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము. ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు, బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి. అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం. అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి. అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి. ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ, ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం, ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన, నిరుద్యోగం, సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము. అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే, ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి. అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, ఇంకా కుజుడికి పగడం, అలాగే రాహువుకి గోమేధకం, గురువుకి పుష్యరాగం, అలాగే శనీశ్వరునికి నీలం, బుధగ్రహానికి పచ్చ, ఇంకా శుక్రగ్రహానికి వజ్రం, అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి. ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. అలాగే అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం. అనురాధ నక్షత్రం ఏ పాదంలో జన్మించినా కానీ వారికి ఎలాంటి దోషము వర్తించదు. అలాగే అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వారి చిన్న వయసులోనే వివాహమయ్యే అవకాశం ఎక్కువ. వీరికి ప్రస్తుతం వారు జన్మించిన స్థలం కన్నా దూర ప్రదేశాలలో స్థిరపడడం అంటే ఇష్టం. ఇంకా అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి అన్నాదమ్ములు ఉంటారు. వీరి 25 సంవత్సరాల వయసులో మాత్రం వీరి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఒకేసారి 2-3 పనులను కూడా చేయగల సమర్థులు. వీరికి సంగీతం, సాహిత్యం అంటే ఆసక్తి ఎక్కువ. అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుంచి 19 సంవత్సరాల వయసు వరకు కూడా శని మహర్దశ నడుస్తుంది. అందుకే శని మహర్దశ నడుస్తున్న కాలంలో వారు నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం మంచిది. వీరి 19 సంవత్సరాల వయసు నుండి 36 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి బుధ మహర్దశ నడుస్తుంది. బుధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు బంగారమును, జాతిపచ్చను బంగారంలో పొదిగించుకొని చిటికిన వేలుకు ధరించడం మంచిది. అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వారి 36 సంవత్సరాల వయసు నుండి 43 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కేతు మహర్దశ నడుస్తుంది. కేతు మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకొని చిటికెన వేలుకు ధరించడం మంచిది. 43 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది. శుక్ర మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 63 సంవత్సరాల వయసు నుండి 69 సంవత్సరాల వయసు వరకు కూడా అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి రవి మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 69 సంవత్సరాల వయసు నుండి 79 సంవత్సరాల వయసు వరకు కూడా అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి చంద్ర మహర్దశ నడుస్తుంది. చంద్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 79 సంవత్సరాల వయసు నుండి 86 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుజ మహర్దశ నడుస్తుంది. కుజ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ముఖ్యంగా రత్నశాస్త్రం ప్రకారం మనకు ఏ గ్రహం అయితే నడుస్తూ ఉంటుందో, ముఖ్యంగా గ్రహ సంచారం ఏదైతే మన జాతకంలో నడుస్తుందో ఆ గ్రహానికి అధిపతి అయినటువంటి రత్నాన్ని కనుక మనము పొదిగించుకొని మన చూపుడు వేలుకు లేదా ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆ గ్రహ స్థితి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మన మీద పడకుండా. అనురాధ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం.
అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి లలిత కళల పట్ల ఆసక్తి ఎక్కువ, అలాగే వీరికి దైవ భక్తి కూడా ఎక్కువ. ఎప్పుడూ కూడా దైవారాధన చేయడం అంటే వీరికి ఇష్టం. అలాగే అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాల సంబంధిత ఇంకా మెదడుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వీరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి 20 సంవత్సరాల వయసు నుండి కూడా జీవితం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏవీ కూడా ఉండవు. 20 సంవత్సరాల వయసు నుండి వీరికి ఇంకా వీరి కుటుంబ పరంగా కూడా ఎదుగుదలను చూస్తారు. అంతకుముందు కన్నా కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి 20 సంవత్సరాల వయసు నుంచి జాతకం మారుతుంది. 38 సంవత్సరాల వయసులో వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క ధర్మబద్ధమైనటువంటి అలవాట్లు, వీరు ఆచరించేటువంటి పద్ధతులు అన్నీ కూడా ఎదుటి వారికి ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. 38 సంవత్సరాల వయసు నుండి వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంకా అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి వారి బుధ దశ ఇంకా చంద్రదశ లేక కుచదశలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ 3 దశలు వీరికి ఎక్కువ మారకాన్ని కలిగించుతాయి. అనురాధ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కానీ వారికి జన్మతః ఎలాంటి దోషము అనేది వర్తించదు. అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ముఖ్యంగా జన్మించినప్పటి నుంచి 14 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం చాలా మంచిది. అలాగే అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి 14 సంవత్సరాల వయసు నుండి 31 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి బుధ మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిది. 31 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల వయసు వరకు వీరికి కేతు మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు బంగారంను చిటికెన వేలుకు ధరించడం చాలా మంచిది. అలాగే 38 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు ముఖ్యంగా వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. అనురాధ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి 58 సంవత్సరాల వయసు నుండి 64 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది. అందుకే రవి మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించ చాలా మంచిది. 64 సంవత్సరాల వయసు నుండి 74 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది. అందుకే చంద్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు బంగారంను వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 74 సంవత్సరాల వయసు నుండి 81 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుచ మహర్దశ నడుస్తుంది. అందుకే కుచ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. అనురాధ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే వారికి అనుకూలంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అనురాధ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన జాతకులకు వారు పుట్టినప్పటి నుంచి ఇంకా వారికి 9 సంవత్సరాల 6 నెలల వయసు నిండే వరకు కూడా వారికి శని మహర్దశ నడుస్తూ ఉంటుంది. అందుకే వారికి శని మహర్దశ నడుస్తున్నటువంటి కాలంలో నీలమును వెండిలో పొదిగించి వారి మధ్య వేలుకు ధరించడం చాలా మంచిది. 9 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 26 సంవత్సరాల 6 నెలల వయసు నిండే వరకు కూడా వీరికి బుధ మహర్దశ నడుస్తుంది. అందుకే బుధ మహర్దశ నడుస్తున్నటువంటి కాలంలో వీరు పచ్చను బంగారంలో పొదిగించి వీరి చిటికెన వేలుకు ధరించడం మంచిది. ముఖ్యంగా మరకత పచ్చను బంగారంలో పొదిగించి ఉంగరపు వేలుకు కానీ చిటికెన వేలుకు కానీ ధరించడం చాలా మంచిది. 26 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 33 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా కేతు మహర్దశ నడుస్తుంది. అందుకే అనురాధ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు వారి 26 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 33 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వైఢూర్యంను వెండిలో పొదిగించుకుని వారి చిటికెన వెలుకు ధరించడం చాలా మంచిది. 33 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 53 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో వీరు వజ్రంను బంగారంలో పొదిగించి వారి ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. అనురాధ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి వారి 53 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 59 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వారికి రవి మహర్దశ నడుస్తుంది. రవి మహర్దశ నడుస్తున్నటువంటి ఆ కాలంలో వారు కెంపును వండే
వెండిలో పొదిగించుకుని వారి యొక్క ఉంగరపు వేలుకు ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అనురాధ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు వారి 59 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 69 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వారికి చంద్ర మహర్దశ నడుస్తుంది. చంద్ర మహర్దశ నడుస్తున్నటువంటి కాలంలో వారు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. 69 సంవత్సరాల 6 నెలల వయసు నుంచి 76 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వారికి కుచ మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వారు పగడంను బంగారంలో పొదిగించుకుని వారి చూపుడు వేలుకు కానీ లేదా ఉంగరపు వేలుకు కానీ పెట్టుకుని ధరించడం చాలా మంచిది. ముఖ్యంగా అనురాధ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి వయసు పెరుగుతూ ఉంటే, గ్రహస్థితిలో వారి గ్రహ దశ మారుతూ ఉంటే, ఆ గ్రహానికి అనుగుణంగా వారు ఆయా ఉంగరాలను ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే వారికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి వారి 18 సంవత్సరాల వయసు నిండినప్పటి నుంచి కూడా వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి యొక్క ఖర్చులు వీరికన్నా కూడా వీరి కుటుంబ అవసరాల కోసం, ఇంకా వీరి స్నేహితుల కోసమే ఎక్కువగా ఖర్చులు చేస్తారు. కానీ వీరు అంత త్వరగా మాత్రం ఎవరిని అంత గుడ్డిగా అస్సలు నమ్మరు. అలాగే అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇతరుల కన్నా కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే వీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఏదో ఒక దాని గురించి ఆలోచనలను చేస్తూనే ఉంటారు. ప్రతి ఆలోచనలు కూడా చాలా త్వరగా చేస్తారు తప్ప నిదానం అనేది వీరి దగ్గర ఉండదు. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకుని వీరి మధ్య వేలుకు ధరించడం మంచిది. అలాగే 5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీరికి బుధ మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకుని చిట్కన వెలుగు ధరించడం చాలా ఉత్తమం. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి వారి 22 సంవత్సరాల వయసు నుండి 29 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వీరికి కేతు మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు వైడూర్యంలో వెండిలో పొదిగించుకుని చిట్కన వెలుగు ధరించడం చాలా మంచిది. 29 సంవత్సరాల వయసు నుంచి 49 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి వారి 49 సంవత్సరాల వయసు నుండి 55 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది. అందుకే రవి మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 55 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు వరకు కూడా, అంటే 10 సంవత్సరాల కాలం వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది. అందుకే చంద్ర మహర్దశ నడుస్తున్నటువంటి కాలంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. 65 సంవత్సరాల నుండి 72 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుచ మహర్దశ నడుస్తుంది. అందుకే కుచ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. ఆయా సమయాలలో గ్రహ అనుసారం బట్టి, ఇంకా గ్రహ సంచారాన్ని బట్టి, వాటి అధిపతి అయినటువంటి నవరత్నాలలో వాటికి సంబంధించిన రత్నాన్ని ధరించినట్లయితే ఆ గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది. అలాగే ఆ గ్రహం మన మీద చూపించే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఇంకా దానికి పరిష్కారం అనేది మనకు లభించుతుంది. అందుకే ఆయా గ్రహాలకు అధిపతి అయినటువంటి రత్నాన్ని ఆయా సమయాలలో ధరించడం చాలా ఉత్తమం. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.